हेलो हाय फ्रेंड्स, वेलकम टू मैथ स्टडी हब। टुडे एंटे मैं ऑलरेडी ज्योमेट्री क्लास स्टार्ट ज्योमेट्री प्रॉब्लम्स टुडे क्लास नीचे प्रॉब्लम्स एक्सप्लेन जरूरत इवीं ओल्ड एग्जाम क्वेश्चन्स इप्पुडु एक्सप्लेन चेस्तुन्नानु। दींट विषयानिकि वस्ते फोर प्रॉब्लम्स इप्पुडु चूद्दाम। दींट विषयानिकि वस्ते फस्ट प्रॉब्लम मन की प्रॉब्लम वन इमेज इच्चाडु। इमेज इच्चेसि वाई डिग्रीलु एंत कनुक्कोवन्नाडु। ఈ వై డిగ్రీలు కనుక్కోవడం కోసం చూసినట్లయితే ఫస్ట్ ఏ యాంగిల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ చేసేసి ఆ ట్రయాంగిల్లో ఏ దగ్గర యాంగిల్ ఇచ్చాడు 50 డిగ్రీస్ అని అండ్ బి దగ్గర యాంగిల్ ఇవ్వలేదు వై డిగ్రీస్ అన్నాడు, ఎక్స్ దగ్గర మనకి యాంగిల్ ఇవ్వలేదు. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే అవుట్ సైడ్ యాంగిల్ ఇచ్చాడు. ఎప్పుడైనా సరే అవుట్ సైడ్ యాంగిల్ అనేది ఇన్సైడ్ యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్ టు 80 డిగ్రీస్ అవుతుంది. ఎక్స్ డిగ్రీలు ఎంత అంటే 80 డిగ్రీస్ అన్నమాట. ఎందుకంటే అవుట్ సైడ్ యాంగిల్ ఇన్సైడ్ యాంగిల్ అనేవి బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి హియర్ x ఈక్వల్ టు 80 డిగ్రీస్. దెన్ నెక్స్ట్ y డిగ్రీస్ కావాలి. కాబట్టి y డిగ్రీస్ అంటే ట్రయాంగిల్ మొత్తం మనకి 180 డిగ్రీస్. కాబట్టి ఈ 180 డిగ్రీస్ లో ఆల్్రెడీ 2 యాంగిల్స్ మనకి తెలుసు. 3 యాంగిల్స్ లో 2 యాంగిల్స్ అనేవి మనకి ఆల్్రెడీ తెలుసుని. కాబట్టి ఈ 2 ని కౌంట్ చేస్తే 80 ప్లస్ 50 120 కాబట్టి 80 ప్లస్ 50 130. ఈ 130ని దీంట్లో నుంచి రిమూవ్ చేసినట్లయితే 180 లో నుంచి మనకి 50 డిగ్రీస్ మిగులుతుంది. ఈ 50 డిగ్రీస్ అనేది ఈ y డిగ్రీస్ అన్నమాట. y డిగ్రీస్ ఎంత అంటే 50 డిగ్రీస్ అన్నమాట. టోటల్ చేస్తే మనకి ఎంత రావాలంటే 180 డిగ్రీస్ రావాలి. ట్రయాంగిల్ మొత్తం యాంగిల్స్ ఏంటంటే 3 యాంగిల్స్ కలిపి మనకి 180 డిగ్రీస్ రావాలి. కాబట్టి ఇక్కడ 50 అండ్ సెకండ్ వన్ 50 అండ్ 80 50 50 100 ప్లస్ 80 180 డిగ్రీస్. కాబట్టి ఇది మనకి y డిగ్రీస్ ఎంత అంటే 50 డిగ్రీస్. 50 డిగ్రీస్ నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే సెకండ్ వన్ హియర్ యాంగిల్ ఏ బి డి ఈక్వల్ టు 3 యాంగిల్ డిఏబి అన్నాడు. అండ్ అగైన్ మనకి యాంగిల్ బిడిసి ఈక్వల్ టు 96 డిగ్రీస్, యాంగిల్ ఏబిడి ఎంత అని అడిగాడు. యాంగిల్ ఏబిడి అంటే ఎప్పుడైనా సరే ఇలా మనకి యాంగిల్ ఏబిసి కానీ యాంగిల్ ఏబిడి కానీ ఇలా ఇచ్చినట్లయితే ఈ మిడిల్లో ఉన్నటువంటి యాంగిల్ కనుక్కోమన్నాడు అర్థం. ఈ మిడిల్లో ఉన్నటువంటి యాంగిల్ ఎంత అంటే యాంగిల్ బి, మిడిల్లో ఉన్నటువంటి లెటర్ యొక్క యాంగిల్ ఎంతో కనుక్కోవాలి అని అర్థం అన్నమాట. దేర్ ఫోర్ హియర్ యాంగిల్ బి ఈక్వల్ టు ఎంత. యాంగిల్ బి అంటే ఇప్పుడు హియర్ మనకి యాంగిల్ బి ఏబిసి, కాబట్టి యాంగిల్ బి వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఈ యాంగిల్ బి వాల్యూ కావాలి. కాబట్టి హియర్ యాంగిల్ ఏ, సారీ యాంగిల్ బి కాదు, ఇది యాంగిల్ ఏబిడి అంతే. యాంగిల్ ఏబిడి దీని వాల్యూ కనుక్కోవాలి. దేర్ ఫోర్ హియర్ ఫస్ట్ మనకి ఇచ్చింది ఎంత వాల్యూ, యాంగిల్ బిడిసి. బిడిసి డి వాల్యూ ఎంత ఇచ్చాడంటే 96 డిగ్రీస్ ఇచ్చాడు. యాంగిల్ బి వాల్యూ ఎంత అంటే 96 డిగ్రీస్ ఇచ్చాడు యాంగిల్ డి వాల్యూ. దేర్ ఫోర్ హియర్ మనకి ఏదైనా సరే ఒక యాంగిల్ని తీసుకునేటప్పుడు ఈ విధంగా ఉన్నట్లయితే ఈ టోటల్ ఎంత అంటే 180 డిగ్రీస్. ఈ టోటల్ ఎంత అంటే 180 డిగ్రీస్. కాబట్టి దేర్ ఫోర్ హియర్ మనకి 180 డిగ్రీస్. కాబట్టి 180 డిగ్రీస్ కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంటుందంటే ఇక్కడ 84 డిగ్రీస్. 84 ప్లస్ 96 అంటే ఈ 96 ప్లస్ 4 100, 100 ప్లస్ 80 180 డిగ్రీస్. కాబట్టి ఇది 86 మిగులుతుంది. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు 3 యాంగిల్ ఆఫ్ డిఏబి అనమాట. 3 యాంగిల్ ఆఫ్ డిఏబి. దేర్ ఫోర్ హియర్ మనకి ఇది మూడు భాగాలు. యాంగిల్ ఏ అనేది మూడు భాగాలు యాంగిల్ బికి సమానం అవుతుంది. అంటే మొత్తం భాగాలు ఏంటంటే ఇక్కడ నాలుగు భాగాలు మిగిలాయి. ఈ నాలుగు భాగాలకి మనకి మొత్తం రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉందంటే 180లో నుంచి 84 పోతే 96 డిగ్రీస్. దేర్ ఫోర్ 96 బై 4 4 2 జార్ 8 4 4 జార్ 6 24 నాలుగు 24 96 24 డిగ్రీలు మిగిలింది. దేర్ ఫోర్ హియర్ బి వాల్యూ ఎంత అంటే యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు 3 యాంగిల్ ఆఫ్ డిఏబి. కాబట్టి ఇది మూడు భాగాలకు సమానం. కాబట్టి 3 మూడు 4 12 3 రెండు 6 72 యాంగిల్ బి ఈక్వల్ టు 72 డిగ్రీలు. యాంగిల్ బి ఈక్వల్ టు ఎంత అంటే 72 డిగ్రీస్. మన అడిగింది ఏంటంటే యాంగిల్ బి అడిగారు. యాంగిల్ బి విషయానికి వస్తే 72 డిగ్రీస్కి సమానం అవుతుంది. 72 డిగ్రీస్కి సమానం అవుతుందంటే యాంగిల్ బి వాల్యూ. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే హియర్ థర్డ్ వన్ ప్రాబ్లం నెంబర్ 3 తీసుకున్నట్లయితే దీంట్లో యాంగిల్ ట్రయాంగిల్ ఆఫ్ ఏబిసి ఇచ్చాడు. ఏబిసి ఇచ్చేసేసి మధ్యలో ఒక లైన్ ఇచ్చేసాడు.
అది డి అనుకున్నాడు అది డి అన్నమాట నెక్స్ట్ వన్ హియర్ మనకి యాంగిల్ ఏ దగ్గర 40 డిగ్రీస్ ఇచ్చాడు యాంగిల్ డి దగ్గర 107 డిగ్రీస్ ఇచ్చాడు అండ్ యాంగిల్ వై దగ్గర 65 డిగ్రీస్ యాంగిల్ వై ని మళ్ళా ఆఫ్ చేసి ఈ ఎక్స్ డిగ్రీస్ అన్నాడు ఆ ఎక్స్ డిగ్రీస్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే మనకి ఎక్స్ డిగ్రీలు ఎంత అడిగాడు వై డిగ్రీలు ఎంత అడిగాడు ఫస్ట్ మనకి యాంగిల్ ఆఫ్ ఇడ 40 డిగ్రీస్ 107 డిగ్రీస్ ఈ రెండింటిని కలిపితే మనకి 147 డిగ్రీస్ 147 డిగ్రీస్ అన్నమాట ఈ రెండింటిని కలిపి చేస్తే 147 డిగ్రీస్ రిమైనింగ్ మనకి మిగిలేది ఎంతో ఇది అంత అవుతుందన్నమాట రిమైనింగ్ మనకి ఎంత మిగులుతుంది 180 లో నుంచి 147 పోతే మనకి రిమైనింగ్ 33 డిగ్రీస్ ఇది 30 ఎక్స్ వాల్యూ ఎంత అంటే 33 డిగ్రీస్ ఎక్స్ వాల్యూ 33 డిగ్రీస్ అన్నమాట నెక్స్ట్ వన్ హియర్ మనం ఇలా స్ట్రైట్ లైన్ ఇట్లా బానిచాం దేర్ఫోర్ ఈ స్ట్రైట్ లైన్ చేసేసి ఇది మొత్తం ఎంత అవుతుందంటే 180 డిగ్రీస్ అవుతుంది 180 డిగ్రీస్ అన్నమాట మొత్తం 180 డిగ్రీస్ ఇక్కడ మనకి 33 ఒకటి ఆఫ్ ఉంది అండ్ 65 ఉంది రిమైనింగ్ y లేదు కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 33 + 65 98 డిగ్రీస్ 98 డిగ్రీస్ రిమైనింగ్ మిగిలింది ఈ 98 డిగ్రీస్ తర్వాత మనకి 180 డిగ్రీస్ కాబట్టి మొత్తం మైనస్ 180 డిగ్రీస్ చేస్తే 180 డిగ్రీస్ మైనస్ 98 డిగ్రీస్ చేస్తే రిమైనింగ్ 82 డిగ్రీస్ మిగులుతుంది హియర్ వై ఈక్వల్ టు 82 డిగ్రీస్ అన్నమాట 82 డిగ్రీస్ టోటల్గా మనం చెప్పేయన్నీ కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి ఇంట్రడక్షన్ బేస్ అయ్యి ఉన్నాయన్నమాట కాబట్టి ఇంట్రడక్షన్ వస్తే ఇవి ఈజీగా వస్తాయి ఇక్కడ రిమైనింగ్ మనకి మిగిలేది ఏంటంటే 82 డిగ్రీస్ ఈ వై వాల్యూ 82 డిగ్రీస్ అండ్ ఎక్స్ వాల్యూ విషయానికి వస్తే 33 డిగ్రీస్ అన్నమాట 33 డిగ్రీస్ నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ఫోర్త్ వన్ తీసుకుంటే ట్రయాంగిల్ ఆఫ్ ఏబీసీ ఇచ్చాడు ఏబీసీ ఇచ్చేసేసి ఈ మధ్యలో ఒక ప్లెయిన్ తీసుకున్నాడు మధ్యలో ఒక ప్లెయిన్ లైన్ తీసుకున్నాడు సేమ్ ప్యారల్ లైన్గా ఉన్నటువంటి ఈ బీసీకి ప్యారల్ లైన్ డిఈని తీసుకున్నాడు అనమాట తీసుకొని నెక్స్ట్ దీని ఆఫ్ పార్ట్ ఏమో ఏ టు డి దీన్ని డిఈగా గుర్తించి ఏ టు డి 3 సెంటీమీటర్స్ ఒకవేళ సెంటీమీటర్స్ ఇస్తే సెంటీమీటర్స్ అండ్ అగైన్ మనకి డిబి విషయానికి వస్తే 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు అండ్ అగైన్ మనకి బీసీ విషయానికి వస్తే 14 సెంటీమీటర్స్ అయినా డిఈ వాల్యూ ఎంత డిఈ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంతో కనుక్కోమన్నాడు దాన్ని ఎక్స్ సెంటీమీటర్స్ అన్నాడు దేర్ ఫోర్ హియర్ ఎక్స్ వాల్యూ కనుక్కోమని అడిగాడు దీనికోసం మనం ఆల్రెడీ చెప్పుకున్నటువంటి ఇంట్రడక్షన్లో ఒక ఫార్ములా ఉంది హియర్ ఏబీ సారీ ఏడి ఈక్వల్ టు హియర్ ఏడి బై ఓల్ ఏబీ ఈక్వల్ టు ఈ డిఈ బై బీసీ మిగులుతుంది డిఈ బై బీసీ మిగులుతుంది హియర్ ఏడి బై ఏబి ఈక్వల్ టు బీడి సారీ డిఈ బై బీసీ మిగులుతుంది ఇది మనకి ఫార్ములా బేస్ అనమాట దీంట్లో వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే హియర్ 3 3 బై 3 ప్లస్ 4 7 టోటల్గా 7 ఈక్వల్ టు డి మీన్స్ ఎక్స్ ఎక్స్ బై ఈ బీసీ వాల్యూ ఎంత అంటే 14 7 1 జర్ 7 2 జర్ దేర్ ఫోర్ హియర్ ఎక్స్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ ఎక్స్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అనమాట ఇది వచ్చేసేసి మనకి దీని యొక్క డిస్టెన్స్ డి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 6 సెంటీమీటర్స్ ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేవి ఇమేజ్ రూపంలో ఇచ్చినట్లయితే చాలా సింపుల్గా ఓన్లీ యాంగిల్స్ బేస్ అయ్యి అంటే ట్రయాంగిల్కి 180 డిగ్రీస్ ఉంటాయని వాటికి ఆపోజిట్ యాంగిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయని నెక్స్ట్ వన్ అవుట్ సైడ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అనమాట దేర్ ఫోర్ హియర్ ఇది ఒకటి గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ దీంట్లో తీసుకున్నట్లయితేనేమో రిమైనింగ్ యాంగిల్స్ అని కనుక్కోవడం కోసం ఈ విధంగా అడుగుతాడు ఇలా అడిగినప్పుడు మనకేంటంటే యాంగిల్ ఆఫ్ ఏబీసీ అని ఉంటే మధ్యలో ఉన్నటువంటి లెటర్ యొక్క యాంగిల్ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ ఆల్సో హియర్ మనకి టోటల్ 1 క్రాస్ లైన్ టోటల్గా ఆఫ్ సర్కిల్ ఉన్నట్లయితే దానికి 180 డిగ్రీస్ తీసుకొని ఈ రెండింటిని కౌంట్ చేసినట్లయితే ఇక్కడ ఎక్స్వై వాల్యూస్ వస్తాయన్నమాట దీన్ని ఇది మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఈ ఫార్ములా బేస్లో మనం దీన్ని కనుక్కోవడం జరుగుతుందన్నమాట హియర్ ఏడి బై ఓల్ ఏబీ ఈక్వల్ టు డిఈ బై బీసీ డిఈ బై బీసీ ప్యారల్ లైన్స్ రెండు నిష్పత్తి తీసుకున్నట్లయితే వన్ సైడ్ ఏదైనా వన్ సైడ్ ఈ సైడ్ వాల్యూలు కనుక్కోవాలంటే ఈ సైడ్ అండ్ టోటల్ సైడ్ అండ్ ఈ సైడ్ అంటే ఈ సైడ్ అండ్ టోటల్ సైడ్ ఓల్ బై రేషియో తీసుకున్నట్లయితే టోటల్గా ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే 6 సెంటీమీటర్స్ వస్తుంది ఇవన్నీ కూడా ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్